కోనసీమ జిల్లాలో గోదావరి అత్యంత ఉగ్ర రూపం దాల్చింది. అన్నంపల్లి అక్వెడక్ట్ వద్ద కుడి కాలువలోకి వరద నీరు ఎగజిమ్ముతోంది. ఇక్కడ గనక గండి పడితే ముమ్మిడివారం కాట్రేనికోన మండలాల్లో అపార నష్టం సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అక్కడికి స్థానికులెవరూ రాకుండా అధికారులు అడ్డుకుంటున్నారు. అక్వెడక్ట్ కుడిగట్టు లీక్ అవుతూ ఉండడంతో వరద నీరు బయటకొస్తోంది. కోనసీమ జిల్లాలో 18 మండలాల్లో 59 వరద ప్రభావిత గ్రామాలు ఉంటే ఇప్పటికే 37 లంకల్లోకి వరద చేరింది. 73 పునరావాస కేంద్రాల్లో 20,000 మందికి వసతులు సమకూర్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళితే చోరీలు జరగవచ్చనే భయంతో ఖాళీ చేయడానికి చాలా మంది ముందుకు రావడం లేదు. పునరావాస కేంద్రాలకు వచ్చిన కుటుంబాలకు 2,000 చొప్పున సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఫలితం లేకపోయింది. లంక గ్రామాల్లో ముంపు బాధితులకు తినడానికి తిండి లేదు, తలదాచుకోవడానికి చోటు లేదు, ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇళ్లలోని సామాగ్రి గోదావరి పాలైంది. పంటలు నీట మునిగాయి. కొట్టుకుపోగా మిగిలిన సామాగ్రి కోళ్లు పశువులను వెంటబెట్టుకుని బాధితులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. కోనసీమ జిల్లాలో తీరానికి ఆనుకుని ఉన్న 100కు పైగా లంక గ్రామాలు విలవిల్లాడుతున్నాయి. సర్కారు కనీసం పట్టించుకోకపోవడంతో వేలాది మంది బాధితులు హాహాకారాలు చేస్తున్నారు. వరద ముప్పు 4 రోజులుగా కొనసాగుతున్నా ఇప్పటికీ 8 మండలాల్లో లంక గ్రామాలకు అధికారుల జాడే లేదు. ఉన్న సిబ్బంది పెద్దగా సమస్య లేని లంక గ్రామాల్లో సహాయక చర్యలపైనే దృష్టి సారిస్తున్నారు. దీంతో బాధిత గ్రామాల్లో ప్రజలు తిండికి నీటికి అల్లాడుతున్నారు. చీకటైతే అంధకారంలో మగ్గుతున్నారు. ప్రభుత్వ సాయం అందుతుందనే నమ్మకం లేక పడవలపై వెళ్లి నిత్యావసరాలు నీళ్లు తెచ్చుకుంటున్నారు.